ఆర్ఎంపీ డాక్టర్లే గ్రామాల్లో ప్రజలకు దిక్కని, వారి ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రేషన్ డిపోలు ఎత్తివేస్తారని, గత ప్రభుత్వం చేసిన తప్పుదాలే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవసరమైన ఆరోగ్యపరంగా ముందుగా ఆదుకునేది గ్రామీణ ప్రాంత వైద్యులు అని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాం మీ అందరికీ. ఎందుకంటే అదే వైద్యం నాకు అందిస్తూ, మరి మీరు వైద్యమే కాకుండా మీరు సేవ, ఇది సేవతో పాటు చేస్తున్నట్టుగా మీ అందరూ కూడా మరి గత కొన్ని సంవత్సరాలు కూడా చేయడం జరుగుతుంది. మరొకసారి మీ అందరి తరఫున మీ అందరం కూడా ఆ కార్యక్రమం నెరవేర్చే విధంగా చేస్తానని చెప్పి మీరు ప్రజలందరూ కూడా తెలియపరుస్తూ అందరికీ సెలవు తీసుకుంటూ, అలాగే ఈ ప్రాంతం కొంచెం ఏమో 5 సీట్లు దాకా మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఇస్తారని ఆశిస్తున్నాం. మీ గ్రామీణ ప్రాంత వైద్యులందరికీ కూడా 5 సీట్లు మేము ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి 5 సీట్లు ల్యాండ్ ఇవ్వాలనుకున్నారు. కానీ 5 సీట్లు ల్యాండ్ ఇవ్వడం చాలా కష్టమైన విషయం. ఇవ్వాలి, మేము పరిచయం చేయొచ్చు ఈ విధంగా. ఉదుట్న రిమూవ్ చేసే, వాళ్ళు తొలగించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. రేషన్ డిపో పని లేకుండా పని జరిగే విధంగా ఒక వ్యవస్థ తయారవుతుంది. చాలామంది వెళ్ళిపోతారు. కొంత వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి ఉంది. రేపు అధికారంలో వచ్చే విధంగానే మా పార్టీ నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది సభ్యత్వం చేయడం జరిగింది. రెండు కూడా కుటుంబాలు, రెండు కుటుంబాలకు సంబంధించి పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళు ఓటరు అనే దృష్టితోనే పార్టీ రెండు పనిచేస్తాయి. ఎక్కడ కూడా ఆదాయం పెరగని ఒక దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఏ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు, ఏ జూనియర్ కాలేజీలో కూడా శాంక్షన్ పోస్టులు లేవు. కొండ మీద ఉన్న 11 మండలాల్లో కూడా సుమారు 9 మండలాల్లో కళాశాలలు ఉన్నాయి. ఏ కళాశాలకి కూడా టీచర్ లేదు, లెక్చరర్స్ లేని పరిస్థితి. ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనే విషయంలో ఇంకా చర్చ జరగాలి. నిజంగా ఇది బుద్ధిమండంగా మారే పరిస్థితి కూడా ఉందని చెప్పి అనేక మంది చెప్తారు. సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్స్ యొక్క అందరినీ కూడా తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది సరైన పద్ధతి కాదన్నట్టును. అలాగే గోపాల మిత్రులను కూడా ఆ విధంగా తొలగించే ప్రయత్నం చేస్తుంది. అన్నింటినీ కూడా ఆర్టీసీ విలీనం చేయడం మంచిదే, దాన్ని మేము వ్యతిరేకించలేదు. ఆ డబ్బులు రావటం, రిలీజ్ అవ్వడం జరిగింది. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేస్తున్నాం. ఇక్కడే మ్యూజియం ఏర్పాటు చేస్తే అందరూ